Hi friends, welcome back to our channel. Friends, this video is Human Resource Rich Technology Company vallu work from home job opportunity aithe kalpistunnaru. So work from home job maatrame kaadu part time job kuda ee oka company aithe provide chestundannamata. So idu chesi business paranga number 1 position lo aithe undi ee oka company. So ee oka company gurinchi ganaka chusukunnataithe, so ee oka company lo pre-packing products, custom solutions, business process outsourcing, consulting services and offshore development facilities nete andistunnanamata ee oka company. So ee oka company lo manam cheyalsinatvanti job ganaka chusukunnataithe, so entry level ఉద్యోగాలు, సో ఉద్యోగాలకు ఎవరైతే వస్తారో వాళ్ళని మనము షార్ట్ లిస్ట్ చేసి లెవెల్ 1 ఇంటర్వ్యూని అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయితే ప్రిపేర్ అయితే చేయాల్సి ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి వాళ్ళకు మనము రెమ్యునరేషన్ అంటే శాలరీ గురించి అయితే వివరించాల్సి ఉంటుంది. అలాగే ఇంకా షార్ట్ లిస్ట్ అయ్యారు అని చెప్పి మనము మెయిల్ ద్వారా అలాగే ఎస్ఎంఎస్ ద్వారా అయితే వాళ్ళకి అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ట్రైనింగ్ గురించి కూడా మనము మెయిల్ ద్వారా అలాగే ఎస్ఎంఎస్ ద్వారా అయితే వాళ్ళకు ఇన్ఫామ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇదొచ్చేసి మనము ఈ యొక్క కంపెనీలో చేయాల్సినటువంటి జాబ్ అన్నమాట. సో ఈ యొక్క కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే కల్పిస్తున్నారు కదా, ఇక్కడ చూడండి స్టార్ట్స్ ఇమ్మీడియట్లీ. సో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు, ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలి అనుకునే వాళ్ళైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి స్టార్ట్స్ ఇమ్మీడియట్లీ. సో ఇమ్మీడియట్గా వర్క్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. సో మీరు 3 మంత్స్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈజీగా మనీ అయితే ఎర్న్ అయితే చేయొచ్చు. మంత్కి 5000 పర్ మంత్ మనం ఇంట్లో కూర్చొనే 5000 పర్ మంత్ శాలరీ అయితే సంపాదించవచ్చు. సో ఈ యొక్క నోటిఫికేషన్కి 20 ఆగస్ట్ లోపు అయితే మనం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వీలైనంత తొందరగా మీరు వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అప్లై చేసుకోవాలి అనేది. సో 20 ఆగస్ట్ తర్వాత అయితే ఈ యొక్క లింక్ అయితే డిసేబుల్ అయితే అయిపోతుంది, కాబట్టి వీలైనంత తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పార్ట్ టైం అలోడ్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో చాలా బెస్ట్ జాబ్ అన్నమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలి అనుకునే వాళ్ళకి ఇంట్లోనే ఉండి పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ అయితే ఒక కంపెనీ అయితే కల్పించడం జరుగుతుంది. 3 మంత్స్ అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ కంపెనీలో. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ కంపెనీ గురించి అయితే నేను ముందుగానే చెప్పేశాను. ప్రీ ప్యాకింగ్ ప్రోడక్ట్స్, కస్టమ్ సొల్యూషన్స్, అలాగే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ కన్సల్ట్ అండ్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ ఫెసిలిటీస్ని అయితే ఈ యొక్క కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మన జాబ్ రోల్ ఏంటనేది కూడా నేను మీకు ముందుగానే అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ స్పోకెన్, అలాగే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ రిటెన్. సో ఇంగ్లీష్ చదవడము రావాలి, అలాగే రాయడము రావాలి, మాట్లాడడము రావాలి. సో ఈ యొక్క ఇంగ్లీష్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులు అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హూ కెన్ అప్లై. సో ఎవరు అప్లై చేయాలో కనుక చూసుకున్నట్టయితే ఆర్ అవైలబుల్ ఫర్ ది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆర్ ఇంటర్న్షిప్. సో ఎవరైతే ఇంటి నుంచి పనిచేయాలి అనే ఆసక్తిగా ఉంటారో వాళ్ళైతే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనేసి క్లియర్గా వీళ్ళే మెన్షన్ అయితే చేశారు. అలాగే మీరు ఇంటి నుంచి 6 ఆగస్టు నుంచి 10 సెప్టెంబర్ వరకు అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే మేము 3 మంత్స్ మేము ఈ వర్క్ చేయగలం అనుకునే వాళ్ళైతే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే హ్యావ్ రిలవెంట్ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే ఈ యొక్క పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే వాళ్ళ వర్క్ని రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కెరీర్ని వాళ్ళైతే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనేసి క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఈ 3 మంత్స్ తర్వాత, సో మనము 3 మంత్స్ అయితే చేయాల్సి ఉంటుంది కదా, సో ఇక 3 మంత్స్ తర్వాత మనకు కంపెనీ నుంచి సర్టిఫికేట్ అయితే ఉంటుంది, అలాగే లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఉంటుంది, అలాగే ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ అయితే ఉంటుంది, అలాగే 5 డేస్ ఏ వీక్. సో వారానికి 5 రోజులు మాత్రమే ఈ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కనుక చూసుకున్నట్టయితే, సో ఇక్కడ వచ్చేసి 18 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో వీలైనంత తొందరగా మీరు వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఎంత
సో ఎందుకంటే చాలామంది అయితే అప్లై చేసుకుంటారు. సో ముందు చేసుకున్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత తొందరగా మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తానమాట, ఎలా అప్లై చేయాలనేది. నేను కూడా అప్లై అయితే చేశాను. సో ఆ అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను ఇందులో అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేసినట్టయితే ఇలా ఇంటర్ఫేస్ అయితే ఇలా రావడం జరుగుతుంది. సో ఇలా ఇంటర్ఫేస్ ఇంటర్న్ చాలా అని అయితే ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అవ్వగానే మీకు ఇక్కడ చివరిలో అప్లై నవ్ అనేది వస్తుంది. సో ఇక్కడ అప్లై నవ్ బటన్ పైన క్లిక్ చేసినట్టయితే, సో నేనైతే మొబైల్లో అప్లై చేస్తున్నా. మొబైల్లో ఏ విధంగా అప్లై చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో మొబైల్లో ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో నేను ముందుగానే అప్లై చేశాను కాబట్టి నాకైతే ఇలా ఉంది. మీకు మామూలుగా అయితే ఇక్కడ ఎడ్యుకేషన్ కనిపిస్తుంది కదా, అలా అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ప్రిఫరెన్సెస్ అయితే అడుగుతున్నారు. వాట్ ఆర్ యూ కరెంట్లీ లుకింగ్ ఫర్ అని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఇంటర్న్షిప్ అని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీ ఇష్టం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంటర్న్షిప్ టైప్ ఆర్ యూ లుకింగ్ ఫర్ అని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి మీరు ఆఫీస్కి వచ్చి జాబ్ చేస్తారా లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది అడుగుతున్నారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఫీల్డ్స్ ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఇన్. సో మీకు ఇక్కడ మీ ఇష్టం అండి, ఇక్కడ ఏవైనా సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి చాలా అయితే వస్తాయి ఇక్కడ. సో ఇక్కడ సో మీ ఇష్టం, మీకు మీరు ఏ క్వాలిఫికేషన్స్తో అయితే మేము జాబ్ కావాలి అనుకుంటున్నారో మీకు ఆ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఉంటుంది. సో మీరు యానిమేషన్ చేస్తారా, ఫ్యాషన్ డిజైనా, గ్రాఫిక్ డిజైనా లేదా డేటా ఎంట్రీనా. సో ఇలా చాలా రకాలుగా అయితే ఉంది. మీ ఇష్టం ఏదైనా చూసి అయితే చేసుకోండి. నేనైతే ప్రజెంట్ అయితే 3 అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఆర్కిటెక్చర్ అని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను 3. సో ఇలా 3 సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అని అయితే వస్తాయి. సో పర్సనల్ డీటెయిల్స్లో వచ్చేసి నేను నా డీటెయిల్స్ని అయితే ఫిల్ అయితే చేసేసాను. సో ఫిల్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ టైటిల్ మిస్ ఆర్ మిస్సెస్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అలాగే మొబైల్ నెంబరు. సో మీరు కరెంట్ సిటీ ఎక్కడైతే ఉన్నారో అది, అలాగే సెకండ్ సిటీని రెండింటిని కూడా యాడ్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ ఆప్షన్ అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనము ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీ ఇష్టం, మీకు ఇక్కడ చూడండి యాడ్ గ్రాడ్యుయేషన్ ఆర్ సీనియర్ సెకండరీ, యాడ్ సెకండరీ పోస్ట్ గ్రాడ్యుయేషన్, యాడ్ డిప్లొమా, యాడ్ పిహెచ్డి. సో మీ దగ్గర ఏ క్వాలిఫికేషన్ ఉంటే అదైతే ఇక్కడ యాడ్ అయితే చేయండి. సో నేనైతే గ్రాడ్యుయేషన్ అయితే యాడ్ చేస్తున్నాను. సో నేను నా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ అయితే చేసేసాను. సో ఇలా అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో గ్రాడ్యుయేషన్ స్టేటస్ పర్చేసింగ్ నేనైతే కాలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేశాను, అలాగే నా కోర్సు, అలాగే ఏ స్ట్రీమ్ అనేది అయితే ఎంటర్ చేసేసి ఇక్కడ సేవ్ అనే బటన్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో సేవ్ అని క్లిక్ చేసిన వెంటనే సక్సెస్ఫుల్లీ యాడెడ్ అని అయితే వస్తుంది ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్. సో ఇక్కడ చూడండి మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే వస్తాయి. సో ఇంకా మీరు అదర్గా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేసినట్టయితే సో ఇలా అయితే వస్తుంది. సో ఎక్స్పీరియన్స్ అయితే యాడ్ చేయమని అయితే వస్తుంది. సో ఎక్స్పీరియన్స్ అయితే యాడ్ చేయాలి. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే ఎక్స్పీరియన్స్ అయితే యాడ్ చేయండి, లేదంటే ఇక్కడ స్కిప్ అనే బటన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో స్కిప్ అనే బటన్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇలా స్కిల్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీకు ఏదైనా స్కిల్స్ కనుక ఉన్నట్టయితే స్కిల్స్ అయితే ఇక్కడ యాడ్ చేయండి. సో ఎగ్జాంపుల్ డేటా ఎంట్రీ. అలాగే టైపింగ్. అలాగే ఎంఎస్ ఎక్సెల్. సో ఇలా అయితే యాడ్ చేయండి. సో ఉంటే యాడ్ చేయండి, లేదంటే అవసరం లేదు. ఇక్కడ స్కిప్ అనే బటన్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇలా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. వర్క్ శాంపిల్స్, అలాగే మీరు ఎక్కడైనా వర్క్ చేస్తుంటే బ్లాగ్ లింక్స్ కానీ, అలాగే ఏదైనా వెబ్సైట్స్లో కానీ, యాప్ డెవలప్స్ కానీ, ప్లేస్టోర్ యాప్లో కానీ, యాప్స్ ఏమైనా డెవలప్ చేస్తుంటే ఆ యొక్క లింక్స్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయండి. సో ప్రొవైడ్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన వెంటనే మన రెజ్యూమ్ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట, మన క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా. సో ఇక్కడ ఈ యొక్క రెజ్యూమ్ పైన ఇక్కడ ప్రొసీడ్ టు అప్లికేషన్ అని ఉంది. సో ఇక్కడ ప్రొసీడ్ టు అప్లికేషన్ అని పైన క్లిక్ చేసినట్టయితే
సో ఇలా క్లిక్ చేసిన వెంటనే ఈ యొక్క రిచ్ టెక్నాలజీ కంపెనీ వాళ్ళు అయితే 2 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు, చాలా సింపుల్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి, వై షుడ్ యూ బీ హియర్ ఫర్ దిస్ రోల్ అని అయితే అడుగుతున్నారు. సో ఎందుకు మీరు ఈ యొక్క రోల్ని, ఈ యొక్క జాబ్ని ఎంచుకుంటున్నారు అయితే అడుగుతున్నారు. మేము ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు టైప్ చేయాలనుకుంటే టైప్ చేయండి, లేదంటే ఈ యొక్క క్వశ్చన్ని కాపీ పేస్ట్ చేసుకునేసి మనము గూగుల్లో పేస్ట్ చేసి చూసామంటే మనకు మంచి ఆన్సర్స్ అయితే దొరుకుతాయి. సో మీకు ఏది బెస్ట్ ఆన్సర్ అనిపిస్తుందో దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ పేస్ట్ అయితే చేసేసేయండి. చాలా సింపుల్ అన్నమాట. సో చూడండి, ఇప్పుడు సో అక్కడ ఆన్సర్ని అయితే యాడ్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఆర్ యూ అవైలబుల్ ఫర్ 3 మంత్స్ స్టార్టింగ్ ఇమ్మీడియట్లీ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్షిప్, ఇఫ్ నాట్ వాట్ ఈస్ ద టైమ్ పీరియడ్ యు ఆర్ అవైలబుల్ ఫర్ అండ్ దిస్ ఎర్లీస్ట్ డేట్ యూ కెన్ స్టార్ట్ దిస్ ఇంటర్న్షిప్ ఆన్ అని అయితే అడుగుతున్నాను. అంటే మీరు 3 మంత్స్ అవైల్ చేయగలరా ఈ వర్క్, అలాగే ఫుల్ టైం వర్క్ చేస్తారా, పార్ట్ టైం వర్క్ చేస్తారా, పార్ట్ టైం వర్క్ చేస్తే ఎన్ని హవర్స్ అనేది అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నా సజెషన్ ఏంటంటే నేను 3 మంత్స్ వర్క్ చేస్తాను, అలాగే నేను ఫుల్ టైం వర్క్ చేస్తానని అయితే ఇస్తే సో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఇలా అయితే మెన్షన్ చేయండి. ఫుల్ టైం వర్క్ చేస్తాను, అలాగే పార్ట్ టైం అని అయితే మెన్షన్ చేయకండి. సో ఒకవేళ పార్ట్ టైం చేసేటట్టుంటే హవర్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. 3 మంత్స్ ఫుల్ టైం వర్క్ చేస్తానైతే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే హౌ మెనీ అవర్స్ ఏ వీక్ వుడ్ యూ బీ ఏబుల్ టు వర్క్ డ్యూరింగ్ దిస్ ఇంటర్న్షిప్, సో ఎన్ని హవర్స్ మీరు వీక్కి ఎన్ని హవర్స్ అయితే మీరు వర్క్ చేస్తారు అని అయితే ఇక్కడ అడగడం జరిగింది. సో చూడండి, నేనైతే 3 క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఇచ్చేసాను. ఐఎమ్ అవైలబుల్ ఫర్ 3 మంత్స్ ఫుల్ టైమ్ ఐఎమ్ వర్కింగ్ అని అయితే ఇచ్చేసాను. ఇక్కడ 6 to 7 అవర్స్ వర్క్ చేస్తాను అన్నట్టయితే నేను ఇక్కడ మెన్షన్ అయితే చేశాను. సో ఇలా మెన్షన్ చేసి ఇక్కడ లాస్ట్లో సబ్మిట్ అనే బటన్ అయితే ఉంది. సో మీరు మంచిగా నేను ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ చేశాను అనుకుంటే ఇక్కడ సబ్మిట్ అనే బటన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. నేనైతే సబ్మిట్ అనే బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇలా అయితే మీకు, సో చూసారుగా, ఇలా అయితే మీకు అప్లికేషన్ సబ్మిటెడ్ అని అయితే వస్తుంది. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అని అయితే వస్తుంది. చూడండి, సో ఈ యొక్క పోస్ట్కి అయితే నేను సబ్మిట్ అయితే చేసేసాను. సో నా అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అని అయితే వచ్చేసింది, సబ్మిట్ అయితే అయిపోయింది. సో మీకు మెయిల్లో అయితే ఒక మెసేజ్ అయితే వస్తుందన్నమాట. సో నేను అది కూడా చూపిస్తాను. చూడండి, నేను ఇప్పుడైతే అప్లై అయితే చేశాను. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ ఫస్ట్ అప్లికేషన్ అండ్ ఇంటర్న్షాలా. సో నా అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయిందని చెప్పేసి నాకు మెయిల్ అయితే వచ్చింది. సో మెయిల్ అయితే చెక్ చేసుకోండి. కొన్నిసార్లు స్పామ్లో కూడా మెయిల్స్ అయితే వెళ్తుంటాయి, అక్కడ కూడా అయితే చెక్ చేసుకోండి. సో నాకైతే మెయిల్ అయితే ఇలా రావడం జరిగింది. సో మీరు కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో 3 మంత్స్ అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే నేను నిన్న కూడా ఒక జాబ్కి అయితే అప్లై చేశాను చూడండి. సో అది కూడా నాకు 4th ఆగస్ట్ అయితే నేను అప్లై అయితే చేశాను. దీనికి కూడా అప్లికేషన్ సబ్మిటెడ్ అని అయితే వచ్చింది. సో ఇవైతే జెన్యున్ కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇవి, పార్ట్ టైం జాబ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫోన్లోనే అప్లై అయితే చేసుకోవచ్చు, నేను ఫోన్లోనే అప్లై అయితే చేశాను. సో అప్లికేషన్ ప్రాసెస్ అడిగారు కాబట్టి నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపించాను, ఎలా అప్లై చేయాలి అనేది కూడా. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఈ యొక్క పోస్ట్కి అయితే మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసిన వెంటనే అప్లై అయితే చేసుకోండి, ఎందుకంటే వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి. చాలామంది అయితే అప్లై చేసుకుంటారు, ముందు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారు. నేను ముందే చెప్తున్నా, త్వరగా అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీరు లైక్ అయితే చేయడం వల్ల ఇలాంటి మరెన్నో లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ నేను మీ ముందుకైతే తేవడం జరుగుతుంది కాబట్టి నాకు లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.